శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా బాబాను స్మృతి చేసే అలవాటు ఏర్పరుచుకున్నట్లయితే ఆత్మాభిమానులుగా అవుతారు నశ లేక స్మృతి స్థిరంగా ఉంటుంది నడవడిక బాగుపడుతుంది కొంతమంది పిల్లలు జ్ఞానామృతాన్ని త్రాగుతూ కూడా ద్రోహులవుతారు ఎవరైతే ఒకవైపు జ్ఞానామృతాన్ని తాగుతూ మరొక వైపు అశుద్ధమైన పనులు చేస్తారో అనగా అసురీ నడవడికలపై నడచి డిస్సర్వీస్ చేస్తారో ఈశ్వరుని పిల్లలై తమ నడవడికను తీర్చిదిద్దుకోరో పరస్పరం మాయా విషయాలను మాట్లాడుకుంటారో ఎవరైతే ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకుంటారో వారందరూ ద్రోహులే మీరు అసురుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు కావున సదా పరస్పరం జ్ఞాన విషయాలనే చర్చించుకోండి దివ్య గుణాలను ధారణ చేయండి మీలోని అవగుణాలను తొలగించుకోండి బుద్ధిని స్వచ్ఛంగా శుద్ధంగా చేసుకోండి బాబా చెప్తున్నారు ఇది రావణ రాజ్యం భ్రష్టాచారి రాజ్యం వికారాల ద్వారా జన్మించారు కనుక భ్రష్టాచారులు అంటారు మీరిప్పుడు వికారంపై విజయం పొందాలి అప్పుడే శ్రేష్టాచారులవుతారు సత్యయుగంలో ఎటువంటి మాయా లేదు అందుకే ఆ లోకం సతోప్రధాన ప్రపంచమని చెప్పబడుతుంది సాధు సన్యాసులు పవిత్రతను ధారణ చేసినందుకుగానే గౌరవం లభిస్తుంది వారిని గురువులుగా అంగీకరిస్తారు బాబా చెప్తున్నారు ఈ ప్రపంచంలో లంచాలు తీసుకోవటం భ్రష్టాచారం అంటారు కానీ ఇది మాత్రమే భ్రష్టాచారం కాదు ప్రతి ఒక్కరూ వికారాలకు వశమై ఉన్నారు స్వయాన్ని ఆత్మ అని మరచిపోయారు దేహ అభిమానంలో ఉన్నారు కనుక ఈ ప్రపంచమే భ్రష్టాచారీ ప్రపంచము బాబా చెప్తున్నారు ఈ ఈశ్వరీయ సత్సంగము సాధారణమైన సత్సంగం కాదు ప్రపంచంలోని సత్సంగాలలోనూ స్కూళ్ళలోనూ కొద్దిసేపు మాత్రమే చదువుకుంటారు కానీ ఈ ఈశ్వరీయ చదువు రోజంతా మననం జరుగుతూనే ఉండాలి ఈ చదువు ద్వారా అనంతమైన ప్రాలబ్దం లభిస్తుంది స్వయం భగవద్దే చదివించి సర్వోత్తమైన దేవీదేవత పదవిని ఇస్తున్నారు ప్రారంభం నుండి అంత్యం వరకు ఈ జ్ఞానాన్ని ఎవరు సంపూర్ణంగా తెలుసుకుంటారో వారే ఫుల్ పాస్ అవుతారు ఈ జ్ఞానాన్ని క్రమం తప్పకుండా చదువుకోవాలి బాబా చెప్తున్నారు శుద్ధమైన భోజనాన్ని తింటూ కూడా ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు స్మృతిలో ఉండేందుకు తప్పక పురుషార్థం చేయాలి స్మృతి ద్వారానే శ్రేష్టాచారులవుతారు వికర్మలను వినాశనం తప్పక చేసుకోవాలి మనం ఇంటికి వెళ్ళవలసిన ఈ వినాశ సమయంలో పాత నన్నిటిని తీర్చుకోవాలి పరస్పరం జ్ఞాన విషయాలనే చర్చించుకోవాలి మాయా విషయాలను మాట్లాడుకోరాదు ఈ జ్ఞానరత్నాలు చాలా చాలా విలువైనవి బాబా చెప్తున్నారు మీరు జీవాత్మలు ఇప్పుడు స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకుని పరమాత్మను స్మృతి చేయాలి అన్నిటికంటే ఉత్తమమైన జన్మ ఈ బ్రాహ్మణ జన్మయి ఈ జన్మలో ఆత్మ వజ్రసమానంగా తయారవుతుంది ఈ బ్రాహ్మణ జన్మ మీకు గర్భము ద్వారా లభించలేదు భగవంతుడిని అర్థం చేసుకుని గుర్తించి తన పిల్లలయ్యాము కావున మీరు చాలా భాగ్యశాలురు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు నేను ఆత్మను పరంపిత పరమాత్మ ఒడిలో ఉన్నాను అనే విషయాన్ని మరచిపోతే ఈశ్వరీయ నశ లేక సంతోషం కలగదు ప్రేయసి ప్రియుడిని స్మృతి చేసినంతగా ఆత్మ పరమాత్మను స్మృతి చేయాలి ఆత్మను శుద్ధంగా చేసుకోవాలంటే యోగ శక్తి కావాలి బాబా చెప్తున్నారు ఈ జ్ఞానాన్ని దేవతల పూజారులకు శివుని పూజారులకు చెప్పండి సత్యమైన సద్గురువు ఒక్క పరమాత్మయే ఆ పరమాత్ముని జన్మభూమి భారతదేశం భగవంతుడు సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు మానవ జీవితాన్ని గమ్యానికి చేరుస్తున్నారు ఒక్క భగవంతుడే పతిత పావనుడు కనుక మన పాత లెక్కాచారాలన్నిటినీ సమాప్తం చేసుకొని నూతన స్వర్గానికి తిరిగి వెళ్ళాలి దేవతా ప్రపంచానికి వెళ్ళాలంటే దివ్య గుణాలను ఇప్పుడే ధారణ చేయాలి పవిత్రతా ప్రతిజ్ఞను చేసి తిరిగి పొరపాటు కర్మలు చేయరాదు వరదానము పవిత్రతా రాయల్టీ ద్వారా బ్రాహ్మణ జీవితపు విశేషతను ప్రత్యక్షం చేసే సంపూర్ణ పవిత్ర భవ పవిత్రతయే బ్రాహ్మణ జీవితపు విశేషత రాయల్ కుటుంబానికి చెందిన వారి ముఖము నడవడికల ద్వారా వీరు శ్రేష్టమైన కులస్థులు అని అర్థమవుతుంది అలాగే బ్రాహ్మణ జీవితపు పరిశీలన పవిత్రతా ప్రకాశము ద్వారానే సంకల్ప మాత్రంలో కూడా అపవిత్రత రూపాలు లేనప్పుడే నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రత ప్రకాశం కనిపిస్తుంది సంపూర్ణ పవిత్రత అంటే ఏ వికారము లేక అశుద్ధత ప్రభావం లేకపోవటమే స్లోగన్ వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసేవారే హోలీ హంసలు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి